వెల్కమ్ టు స్టడీ ఛానల్. ఈరోజు మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో తెలంగాణ ఇంటర్ బోర్డు ఒక కీలక నిర్ణయం అని చెప్పేసి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది. అదేమిటంటే, తెలంగాణలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కు దరఖాస్తు అవసరం లేదని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఫీజు చెల్లించిన వారికి తిరిగి ఇచ్చేస్తామని ఆయన తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ముందుకు జరుపుతామని చెప్పారు. రీవెరిఫికేషన్ ప్రక్రియ 12 రోజుల్లోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. 15 రోజుల్లో మెమోలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తామని జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ఇంటర్మీడియట్లో చాలా దారుణంగా ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డులో చాలా తప్పులు జరిగాయి. అలాగే వాటిని సరిదిద్దేందుకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి కరెక్ట్గా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చాలా విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకే ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ దరఖాస్తు ఫీజు అవసరం లేదని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. నా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ ఎక్కడెక్కడ జాబ్స్ ఏమేమి పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నీ ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.